ఉద్యమ పాటలు అంటే ఉద్యమ పాటలు, బతుకమ్మ అంటే బతుకమ్మ, జానపదాలు అంటే జానపదాలు, సేకరణ అంటే సేకరణ. ఏ పాట అయినా కూడా దేనికి తగ్గట్టుగా దాన్ని చాలా బాగా పాడుతున్నారు మీరు. ఇంకా ఇలాగే మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను అండ్ మా ఫోక్ స్టార్ ఇయర్స్ అందరు కూడా. చాలా మంది సింగర్స్ ఏం చేస్తున్నారంటే కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు. వాళ్ళకెందుకు కొన్ని థాట్స్ ఉంటాయి కదా, రచయిత రాస్తున్నారు మనం పాడేస్తున్నాం, అయ్యో ఈ పాట ఈయన ఇట్లన్నాడు, ఇట్లిస్తే బాగుంటుంది, ఈ పాట ఇట్లా వాడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అని మనకు అనిపిస్తుంది. కానీ మనం వాళ్ళు చెప్పినంతగానే పాడేయాలి అట్లా. అందుకని ఈ ఉద్దేశంతో చాలా మంది వాళ్ళ థాట్స్ అన్ని వాళ్ళ సొంత ఛానల్స్లో చూపిస్తున్నారు. సో మీకేమైనా అలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనిపించిందా? పెట్టుకోవాలనిపిస్తుంది. ఒకవేళ ఛానల్ పెడితే ఎవరితోనన్నా ఇప్పుడు మీకు నచ్చిన రచయితలు ఉన్నారు వాళ్ళతో రాయించుకుంటారా, లేకుంటే అమ్మ ఉంది అమ్మ దగ్గర సేకరణ పాటలు తీసుకొని పాడదాం అనుకుంటున్నారా? సేకరణ సాంగ్స్ తీసుకుంటాం అమ్మ దగ్గర, మిట్టపల్లి సురేందర్ అన్నతో రాయించుకుంటారు వాళ్ళతో. ఫస్ట్ పాట ఎలాంటిది, మంచి ధూమ్ చక్కర్ ఫోక్ సాంగ్ అనుకుంటున్నారా, లేకుంటే ఎలాంటి పాటలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ థాట్ లో ఏం పాట ఉంది? నీది వొన్నెరా నాది వొన్నెరా కళా దారిలో పులా వొన్నెరా, కళా దారిలో పులా వొన్నెరా, కలిసి పోయేటి కళ ముచ్చెరా, ఏరే వాయరా తుంగా మునిగెరా, ఏరు దాటిని నెట్టా ఒత్తురా, ఏరే వాయరా తుంగా మునిగెరా, ఏరు దాటిని నెట్టా ఒత్తురా, ఏరే అవతల నువ్వే ఉంటివా, ఏరు యువతల నేనే ఉంటినా, నిమ్మకాయల నిచే నొంపురా, నిచన పైన నేను నిలిచే ఒత్తురా, జాజికాయల జల్లే డొంపురా, జల్లడ పైన నేను జారే వస్తారా, ఏరే వాయరా తుంగా మునిగరా, ఏరు దాటిని నెటా ఒత్తురా. సూపర్ సూపర్. ఇప్పుడు చాలా మంది ఇలాంటి పాటలతోని చాలా మంది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, అది లైవ్ షోలు, రియాలిటీ షోలు, అటువంటి వాటిలో నుంచి చాలా పాటలు నేను కూడా నేర్చుకున్నా. మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? మొన్న గద్దర్ ప్రోగ్రామ్స్ కి అట్లా వెళ్ళిన. ఉద్యమాలు అంటేనే గద్దర్ సార్, గద్దర్ గారు అంటేనే ఉద్యమాలు. అసలు ఆయన పేరు చెప్తేనే చాలు, ఇట్లా రక్తం అంతా సలసల మరిగిపోతుంటుంది అన్నట్టు, రోమాలన్నీ నిక్కబొడుచుకుంటాయి. సో మీకు చాలా ఇష్టం కూడా. ఎవరికి ఇష్టం ఉండదు? ఆయన పెద్ద, ఆయన చాలా మంచి ఉద్యమకారుడు. సో ఆయన పాట ఒకటి, అమ్మా తెలంగాణ మా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణ మా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మ నీ ప్రేమ నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మ నీ ప్రేమ నీదమ్మో, ఏటొల్లహ మట్టు చిప్పను, ఆహా ఏటొల్లహ మట్టు చిప్పను, గాయదొల్లా గాండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. సూపర్ సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు ఉద్యమ గీతాలు పాడుతున్నారు, చాలా బాగా పాడుతున్నారు. వీటితో పాటు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సింగర్స్లో మీకు ఎవరు బాగా ఇష్టం? లవన్నక్క. తనది ఏ పాట విని మీకు బాగా అనిపించింది? ఆట నాకు తెచ్చిందే పిల్లవో గంగా, తినుమాని సేతికిచ్చిందే పిల్ల నా గంగా, ఆకు మీద వన్ను వాడదిరో అయ్యో నారాజు, నీ మీద మనసు లేదేవిరో పిల్లగ నారాజు, నా మీద మనసు లేకపోతే పిల్లవో గంగా, అడుగుల్లో మందు వస్తానే పిల్ల నా గంగా, అడుగుల్లో మందు వస్తేరో అయ్య నారాజు, అవ్వయ్య కుక్క బిడ్డను రో పిల్లగ నారాజు, నీ నడుము వంపు సొంపులే పిల్లవో గంగా, ఏ శిల్పి ఎక్కి ఉంటాడే చెప్పే నా గంగా, నీకు సిగ్గులేనే లేదేవిరో అయ్యో నారాజు, గాడక నేల వేస్తేవిరో పిలగ నారాజు, నీ దూది లాంటి పాదాలే పిల్లవో గంగా, కిందేస్తే కందిపోవునే అయ్యో నా గంగా, నాకు తెలుసు నాకు తెలుసోయి అయ్యో నారాజు, వల నాకు అయ్య మాకోయి పిలగ నారాజు. ఓకే, ఇది లావణ్య గారు పాడిన పాట. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా, పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా, ఒక్కదాన్ని 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 ఓయి, ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద వండలేను, సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదాన్ని 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 ఓయి, గీత గీయా రాదు రాత రాయా రాదు, చదువుకోలేదొరో ఓ సంజీవరెడ్డి, చదువు నేర్పు దొరో ఓ సంజీవరెడ్డి, బాయిగడ్డ కాడ తడకలడ్డ కాడ, రోజు గల్వే పిల్లవో నీలావేని, చదువు నేర్పిస్తానే నా రంగాసని, ఆడపిల్లలతో నీ అగ్గిపెట్టెలతో నీ ఆటలాడకు దొరవో సంజీవరెడ్డి, కాలిపోతావు దొరవో సంజీవరెడ్డి, చదువుకున్నావా నీ సక్కగున్నారా, నీ చెయ్యి వట్టారాదేవో నీలావేని, జంతగట్టారాదే నా రంగాసని. అన్ని నేర్చుకుంటూనే ఉంటారా ఎప్పుడు కంటిన్యూగా అన్ని పాటలు ఇట్లా పాడేస్తున్నారు ధారలాగా, టక్క 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 టక్క, చాలా బాగా పాడుతున్నారు.
ఇదేలాగా మీ పిల్లలు కూడా పాడుతూ ఉంటారా? పిల్లలు కూర్చోబెట్టి పాటలు నేర్పిస్తారా? మీరేమైనా నేర్చుకోమంట గానీ పాప చూస్తా ఉంటది, నేర్చుకుంటది, నడిపి పాప, చిన్న పాప పాడుతుంది, చిన్న పాప ఎక్కువ పాడుతా. అట్లా కూర్చోబెట్టి నేర్పిస్తారా? నేర్చుకోవాలని అని చెప్తా. అవునా? నెక్స్ట్ సంగీతం నేర్పిస్తా వాళ్ళకి. సంగీతం నేర్పించాలనుందా? సూపర్, నేర్పించాలి. సంగీతం నేర్పిస్తే పాటలు ఇంకా బాగా పాడుతూ ఉంటారు పిల్లలు. నన్నిచ్చిన దేవుడేవో నాకాకుజింపినాడు, సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేందే, బండ తీరు ఉండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేందే. ఇంకా మంచి మంచి పాటలు, మాటలు, ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా ప్రాణం అందిరు కాబట్టి ఆకలి అవుతాను. అడికెళ్ళి బావాలు బయలుదేరే సోజాలో, సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.